అవును, ఈ బుడ్డ రీల్ ఉన్న డైలాగ్ అంటే ఉంటుందా సార్? అంటే కొన్ని అంటే వంద గోళీలు వేసుకొని పెళ్లి కొడుకు వచ్చింది అంట సార్. నేను అసలు ఏ యాక్సెంట్ ఒకసారి చెప్పా, నాకు కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది. వంద గోళీలు యాక్సెంట్ అనేది ఏం యాక్సెంట్? నాది బిత్తిరి యాక్సెంట్ అంటారు సార్. ఓకే, బిత్తిరి అనే లిఫి నేనే కనుక్కోనబడింది సార్ అది. ఓకే, ఇది వంద గోళీలు వేసుకున్న పెళ్లి కొడుకు ఉంటాడు అన్నట్టుందిగా సార్, అది ఉంటుందా? మా ఊతు కోరిక అడిగిండ్రు. వంద గోళీలు వేసుకున్న, వంద గోళీలు వేసుకున్న పెళ్లి కొడుకు దగ్గరకు వచ్చినట్టు వచ్చిండ్రా. అంటే ఫస్ట్ టైం మాస్ డైలాగులు వింటే ఊత అందరూ చెవులు కొరుక్కుంటున్నారు, అరే ఇట్లా చెప్పి సార్. ఉంటుందా సార్? వంద గోళీలు వేసుకున్న పెళ్లి కొడుకు ఉందా? సినిమాలో ట్రైలర్లు చెప్పాం కదా. అంటే ఇది కొన్ని యూట్యూబ్ వరకు ఉండి మళ్ళీ అందులోకి పోతే ఎట్టు అనేస్తారు. నేను ఇది ఉంటుంది, సినిమాలో ఉంటుంది. అండ్ నువ్వు సినిమా చూసినప్పుడు నీకు అర్థమవుతుంది అన్నమాట, ఒక యూఫోరియా ఉంటుంది థియేటర్, బద్దలైపోద్ది థియేటర్. సో అందరూ ఎంజాయ్ చేస్తారు, నీకు ఆ టూ ఆ సౌండ్ కూడా ఉండదు. టూ లేకపోతే మంచిదే సార్, టూ ఉండదు. మీ అట్మాస్ఫియర్ అంతా హెల్దీగా ఉంటుంది, మీరే డిజైన్ చేసుకుంటారు నాకు తెలిసి. మీరు ఎప్పుడు పాజిటివ్ ఎనర్జీతో ఉండడానికే అక్కడ ఎన్ఎల కిషోర్ కూడా ఎప్పటికీ నగిపించుకుంటా మీతో ఉంటారు కదా సార్? అంటే మీ అంతలు మీరే చేసుకుంటారు ఇట్లుండాలి నాకు అట్మాస్ఫియర్ అని. అలా సెట్ అయిందమ్మా, అంతే. నేనేమి డిజైన్ చేసుకోలేదు, కానీ పరశురామ్ గారు నాకు అది చెప్పినప్పుడు ఇలా ఫస్ట్ హాఫ్ అంతా అమెరికాలో ఉంటుంది. సో ఇలా హీరోయిన్ క్యారెక్టర్ కీర్తి సురేష్ ఉంటుంది, వెన్నెల కిషోర్ ఉంటుంది. సో అలా సెట్ అయింది అనమాట. సెకండ్ హాఫ్ అంతా షాఫల అంగల్నా? సెకండ్ హాఫ్ అంతా వైజాగ్లో ఉంటుంది, షాఫల మార్కెట్. షాఫల మార్కెట్ వైజాగ్ మూవీ. అదే ఉద్దంగానే షాఫలు ఎగిరిపోతున్నాయి కదా, అదే ఒక బీచ్లో ఫైట్ జరుగుతుంది. సో అమెరికా నుంచి వైజాగ్కి జరుగుతుంది కదా.